బ్రతుకు తెరువు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన 10 కుటుంబాల పరిస్థితిపై చెలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వారికి చేయూతను అందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన దాదాపు 10 కుటుంబాలు సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో నివాసముంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహిస్తున్న లాక్డౌన్ వల్ల వారికి తిండి తిప్పలేక అలమటిస్తున్న వారి కోసం జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ రాహుల్ హెగ్డే వెంటనే స్పందించారు. వారి వద్దకు వెళ్లి 25 రోజులు సరిపడేలా సరుకులు అందిస్తామని హామీ ఇచ్చారు. దృష్టిలో పెట్టుకుని ఎవరు కడుపు కూడా కాలద్దు అన్న ఒక్క ఆలోచన మీరు మనసులో పెట్టుకున్నారు, ఎవరు కూడా ఆకలితో ఉండద్దు అన్న ఒక్క చిన్న ఆలోచన మీ మనసులో వచ్చినందుకు మీరు ఇట్లనే చిన్న చిన్న పెద్ద పెద్ద సహాయాలు చేస్తూ నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి సబ్లో ఈ కరోనా వైరస్ కా ప్రికాషన్స్ ఆప్ లేనా చాయే. మార్నింగ్ బి బోలా ఆప్ సబ్లో డిస్టెన్స్ మే రయ్యే और सिर्फ आदमी लोग आप ये पहन रहा है जिसकी आपको इधर मास्क भी है, वॉशेबल मास्क है, ठीक है. पूरा चिल्ड्रन कौन कौन है, चिल्ड्रन को भी लगाना है और औरत उनको भी लगाना है, ठीक है. सो वो 100% फॉलो करना है, नहीं तो आपके लिए मुश्किल होता है. और कुछ सिम्टम्स कुछ है तो आप हमको बताइए, मेडिकल ऑफिसर को हम बताते हैं. और बाहर नहीं आना है, ये स्ट्रिक्टली इन्फोर्स करना है. हम कोई 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 पर्सन बाहर आया तो हम उसके ऊपर स्ट्रिक्ट एक्शन ले रहा है, क्रिमिनल केस लगा रहा है, व्हीकल सीज कर रहा है, ठीक है. आप लोग ये स्ट्रिक्टली फॉलो करना है. आप आपका घर में ही रहना चाहिए. कौन ओनली ए मेडिकल इमरजेंसी, कुछ मेडिसिन लेना है तो आप बाहर आ सकते हैं. आप ये पहनना है, ठीक है. उसके बाद धोना हो बाहर जाने के बाद ऊपर ऊपर मत आओ, सबको मिलता बराबर. बाहर नहीं फिरना, बाहर नहीं फिरना, चलो.